వసంత వస్తున్నానండి. టీ తీసుకురా. పేరంటూ చూడండి, ఎవరికి నా నవీన వాళ్ళకు ఉంది. ఏంటండి ఏంటండి పొద్దుమాన కోర్టు కేసు ఫైల్ ఇదేనా మీ ధ్యాస? పిల్లలు కూడా నిద్రపోతున్నారు. ఏంటి వసంత ఈరోజు అదోలా మాట్లాడుతున్నా? పొద్దుపోవడం ఏంటి? పిల్లలు నిద్రపోవడం ఏంటి? ఏంటి విశేషం? అబ్బా మీ మగాళ్ళంతా ఇంతేనండి, ఉదయం చెప్పిన మాటలు సాయంత్రానికి మర్చిపోతారు. చూడు వసంత, విషయం ఏంటో సూటిగా చెప్పు. వసంత ఈ రోజు నేను ఎలా మర్చిపోగలను? ఈ రోజేగా నా జీవితంలో ఈ వసంత వసంతాలు కురిపించిన రోజు. కాకపోతే ఈ నోటి వెంట వినాలని అలా అన్నాను. మన పెళ్లి రోజు నీకు ప్రెజెంటేషన్ కూడా తెచ్చాను. ఆశ ఆశ ఆడబుద్ధి పోనిచ్చుకోలేదు. హారం అనగానే ఎంత ఆశ. కే భార్య అయినా తన భర్త తెచ్చింది సంతోషంగా స్వీకరిస్తుందే, కానీ అది ఎంత ఖరీదు అన్నది కదండి. ఆ భార్యకి తన భర్త చేతులతో తెచ్చింది సంతోషం. చూడండి, మేము 5,000 పెట్టి కంచి పట్టు చీర కొన్నా, మీరు 500 పెట్టి సాదా చీర తెచ్చినా మా దృష్టిలో మీరు తెచ్చిన దానికే విలువ ఎక్కువండి. వసంత కోర్టు నుంచి వస్తూ వజ్రాలహారం తెచ్చి బీరువాలో పెట్టాను, వెళ్ళి తీసుకురా. అలాగేనండి. వసంత మన కోసం పూలు కూడా తెచ్చాను. పూలు కూడా తెచ్చాను, తీసుకురా. అబ్బో ఈయన ఏది మర్చిపోయినా ఈ పూలు మాత్రం అస్సలు మర్చిపోయింది. నీకంటే అందంగా ఉందా? మీ చేతులతో మీరే పెట్టండి. నీ స్థానం అక్కడ కాదు వసంత, ఇక్కడ. మీరు నాకు భర్తగా లభించడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమనండి. జన్మ జన్మలకి మీరే నాకు భర్తగా రావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వసంత మన పెళ్లి రోజు నీకు ప్రెజెంటేషన్ ఇచ్చాను కదా, నువ్వు నాకు ఏమిస్తున్నా? అడిగితేనే ఇస్తావా లేకుంటే ఇవ్వవా? ఏంటో తెలియకుండా అది 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 తెలియని పెదవులపై చిన్న చెప్పు పూర్తిగా. మీ పెదవులపై చిన్న ముద్దు చిప్పండి. అబ్బా చిప్పండి. వసంత నువ్వు వెళ్ళి వసంత నువ్వు వెళ్ళి పడుకో, నాకు కాస్త పెండింగ్ ఫైల్ ఉంది, దాన్ని చూస్తా. ఆ కేసు స్మగ్లింగ్ ముఠా నాయకులు భగవాన్ దాస్, కాళిదాస్ వాళ్ళు పెద్ద క్రిమినల్స్. చట్టాన్ని గుప్పట్లో పెట్టుకుని రాజకీయ నాయకుల అండ చూసుకుని వాళ్ళు చేసే నేరాలకు ఘోరాలకు అవధులు లేకుండా పోతున్నాయి. వసంత ఇంకొకసారి నా ముందు అలాంటి పెరిగి మాటలు మాట్లాడకు. వాళ్ళు కొమ్ములు తిరిగిన మొనగాళ్ళైనా రక్తం తాగే రాక్షసులైనా న్యాయం ముందు తల వంచి తీరాల్సిందే. అది కాదండి. ఏది కాదు వసంత? ఏది కాదు, ఎవరికి వారే మనకెందుకు అనుకోబట్టే.
వాళ్ళ అరాచకాలకు అంతం లేకుండా పోతుంది. చూడు వసంత, స్వార్థపరులుగా చస్తూ బ్రతకడం కంటే నీతి నిజాయితీగా ఒక్క నిమిషం బ్రతికినా ఆ బ్రతుకొక అర్థం పరమార్థం ఉంటుంది. బయలుదేరి భావంతో కలిసి స్కూల్ కి వెళ్తానని ముందుకేసిందమ్మా. నాకు రోజు ఇక్కడ రావటం డ్యూటీ అయిపోయింది. నీకెందుకు అనే ఇష్టమా? రాసి ఇక్కడే ఉండి ప్రతాపృద్ధులతో పాటు కలిసి